మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మొదటి యోహాను 1:3. విశ్వాసములో స్థిరపరచబడిన వారితో మనము సహవాసము కలిగి ఉండుట ఈ సత్యమును ప్రకటించుట యొక్క లక్ష్యము. విశ్వాసమందు ఉన్నత స్థాయిలో నివసించుచున్న వారితో సహవాసమును కనుగొనుట కష్టము. యేసు మాట్లాడుచున్నప్పుడు శిష్యులు కూడా ఆయనను అపార్థం చేసుకున్నారు. యేసు ఒక నిశ్చయమైన స్థాయిలో, శిష్యులు మరి ఒక స్థాయిలో జీవించుచున్నారు. చివరి రాత్రి నాడు ఏమి జరగబోచున్నదో యేసు పేతురుకు బయలుపరిచినప్పుడు, లేదు ప్రభువా, నీ కొరకు నా ప్రాణమును నేను సమర్పించదను అని పేతురు చెప్పాడు. తన ఆత్మీయ శక్తులను గూర్చి పేతురు ఎంత తప్పైన అంచనా కలిగి ఉన్నాడు. మనమంతా ఆ విధంగా ఉన్నాము. మన స్థాయికి మించిన దాన్ని అంచనా వేస్తాము. కానీ దేవుడు ఇంకా మనలను ప్రేమించున్నాడు. క్రీస్తునందు నీ జీవితమును ప్రారంభించావా? ఆత్మీయ బాల్యము నుండి పురుషత్వంలోనికి నీవు పెరుగుచున్నావా? తల్లిదండ్రులు కొన్ని విషయాలు చర్చించున్నప్పుడు పిల్లలు వారిని కలపకూడదు. అట్లే దేవుని రాజ్యములో ఉండును. అయితే కుటుంబ అవసరముల అవగాహనలో నీవు పూర్తిగా ఎదిగినప్పుడు ఒక సమయము నీకు వచ్చును. తన శిష్యులు ఉన్నత స్థాయికి రావాలని యేసు ఆశించాడు. నీవిప్పుడు నన్ను వెంబడించలేవు, నాతో నిజమైన సహవాసమును నీవు కలిగి ఉండలేవు. అయితే నీవు ఇప్పుడు చేయవలనని కోరు వాటిని చేయుటకు ఒక సమయము వచ్చును అని పేతురుతో యేసు చెప్పెను. బలిపీఠము ముద్దాడని ఇతరుల కంటే ఏలియా నిజముగా పైనున్నాడు. అతడు ప్రజల భారమును మోయిచున్నాడు. ఎక్కువ విశ్వాసము కొరకు తన ఆత్మీయ బలమును పెంచుకొనుటకు అతడు ప్రార్థనలో పోరాడుచున్నాడు. చివరిగా బయలు ప్రవక్తలను మరియు అష్తారోతును బహిరంగముగా సవాలు చేయుటకు తగిన స్థాయిలో అతడున్నాడు. కొన్నిసార్లు క్రీస్తుకు ఒక్క ఆత్మనైనా సంపాదించని వారు సంఘములకు నాయకులుగా ఉండాలని కోరుచుంటారు. వారు ప్రజలను క్రీస్తునొద్దకు తెచ్చుటకు బదులుగా వారిని తప్పుత్రోవ తప్పించేవారుగా ఉంటారు. ఇతరులను క్రీస్తునొద్దకు తెచ్చుటకు దుఃఖించుచు ప్రార్థించు వారికి వీరు వ్యతిరేకంగా ఉంటారు. కర్మేలులో ఏలియా చేసిన విధంగా మనలను మనము నిరూపించుకుందాము. ఆ స్థాయికి మనము లేవవలసి ఉన్నాము.